ఏ ధార్మిక కారణం లేకుండా 3 రోజుల కంటే ఎక్కువ తన ముస్లిం సోదరునితో, ఒక ముస్లిం సోదరుడు తన ముస్లిం సోదరునితో, ఒక ముస్లిం సోదరి తన ముస్లిం సోదరితో, మరియు పరస్పరం బంధువులు ఎవరైతే ఉంటారో వారు మాటలు వదులుకొనుట ఎంత ఘోర పాపమో శ్రద్ధగా అర్థం చేసుకోండి. ముస్లింల మధ్య విభేదాల్ని సృష్టించాలన్నది షైతాన్ ప్రయత్నం. షైతాన్ అడుగుజాడల్లో నడిచే అనేకులు ఏ ధర్మ కారణం లేకున్నా ధర్మ కారణం, గుర్తించండి, ధార్మిక కారణం లేకున్నా తమ ముస్లిం సోదరులతో తమ ప్రపంచ నశించిపోయే కొన్ని కారణాల వల్ల సంబంధాల్ని పెంచుకుంటారు. ఇకేంటి ఆ ప్రపంచానికి సంబంధించినవి? అది ధన ఆస్తి గురించో గాని, నాకు వచ్చే ధనం ఇవ్వలేదు అని, అప్పు తీసుకొని ఇవ్వలేదు అని, అప్పు అడిగితే ఇవ్వలేదు అని, లేదా ఆస్తి విషయాల్లో ఏదైనా గొడవలు చేసుకున్నారు, ఇక రోజులు రోజులు నెలలు నెలలు గడుస్తున్నాయి, కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, పరస్పరం మాట్లాడుకోవడం లేదు, లేక తన వ్యర్థమైన అభిప్రాయానికి భిన్నంగా తన సోదరుడిని చూసినచో జీవితాంతం మాట్లాడకుండా ఉంటారు. కొందరు మాట్లాడనని ప్రమాణం చేస్తారు, అంతేకాదు అతని ఇంట్లో ప్రవేశించకూడదని మొక్కుకుంటారు, ఇంకా అతను దారిలో కలిస్తే ముఖం ప్రక్కకు తిప్పుకుంటారు, ఏ సభలోనైనా అన్ఫార్చునేట్లీ అని అంటారు కదా కొందరు, యకాయకిగా అనుకోకుండా ఏ సభలోనైనా కలిస్తే అందరితో కరచాలనం చేసి అతన్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతారు. వాస్తవానికి ఇది ముస్లిం సమాజాన్ని బలహీనపరచు కారణాల్లో ఒకటి. అందుకే ఇలాంటి వారి గురించి ఇస్లాం కఠినంగా ఆదేశిస్తూ భయంకర శిక్ష ఉందని హెచ్చరించింది. అబూ హురైరా రదియల్లాహు తనను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, లా యహిల్లు లి ముస్లిమిన్ అన్ యహజుర అఖాహు ఫౌక థలాథిన్ ఫమన్ హజర ఫౌక థలాథిన్ ఫమాత దఖలన్ నార్. ఏ ముస్లిం కూడా తన ముస్లిం సోదరునితో 3 రోజులకు పైగా సంబంధాన్ని తెంచుకొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు. విన్నారా? ఒక్కసారి మరీ వినండి. ఏ ముస్లిం కూడా తన ముస్లిం సోదరునితో 3 రోజులకు పైగా సంబంధాన్ని తెంచుకొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు. ఎవరు 3 రోజులకు పైగా సంబంధాన్ని తెంచుకొని అదే స్థితిలో చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అఆదనల్లాహు మినన్నార్. వల్లాహ్, నరకం నుండి, నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి మమ్మల్ని నీవు కాపాడు ఓ అల్లా. అబుదావుద్ 4914, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామిలు ప్రస్తావించారు 7635. సంవత్సరాల తరబడి ఏదైతే మాటలు వదులుకుంటున్నారు కదా, అల్లా కాపాడుగాక. ఈ హదీస్ వినండి. అబు ఖరాష్ అస్లమీ రదియల్లాహు అను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, మన్ హజర అఖాహు సనతన్ ఫహువ కసఫ్కి దమి. ఒక సంవత్సరం పాటు తన సోదరునితో సంబంధం తెంచుకున్నవాడు అతన్ని హత్య చేసినట్లే. అల్లాహు అక్బర్. లానత్ ఇవ్వడం కూడా హత్య చేసినట్లే అని చదివాం ఇంతకుముందు మనం. ఇక్కడ ఈ హదీసులో ఒక సంవత్సరం వరకు కన్న తల్లితో పుట్టిన మన సోదరుణ్ణి గాని, రక్త సంబంధం ఉన్నటువంటి బంధువుణ్ణి గాని, లేదా కలిమా చదివినటువంటి కలిమా సంబంధమైన ఒక సోదరుణ్ణి గాని ఏ ధార్మిక కారణం లేకుండా వ్యర్థమైన నశించిపోయే
ఈ ప్రాపంచిక కొన్ని కారణాల వల్ల సంవత్సరం వరకు మాట తెంచుకొని ఉండడం అతన్ని హత్య చేయడంతో సమానం. అల్లాహు అక్బర్. సంబంధాలు తెంచుకోవడం వలన జరిగే నష్టాలన్నింటినీ కాకుండా కనీసం ఒక్క నష్టంపైనైనా దృష్టి సారిస్తే చాలు, అది సంబంధాలు తెంచుకున్న వ్యక్తిని అల్లా క్షమించడు అన్నది. కనీసం ఒక్కడనే గుర్తుంచుకో. ఏంటి? ఎవరైతే సంబంధాలు తెంచుకొని ఉంటారో అల్లాహు తాలా వారిని క్షమించడు, వారిని మన్నించడు, వారి పాపాల ప్రక్షాళన చెయ్యడు. ఏంటి దలీల్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తనను ఉల్లేఖించారు. تعرض أعمال الناس في كل جمعة مرتين، يوم الاثنين ويوم الخميس، فيغفر لكل عبد مؤمن إلا عبدا بينه وبين أخيه شحناء، فيقال اتركوا أو اركوا هذين حتى يفيئا. ప్రజల కర్మలు ప్రతి వారంలో 2 రోజులు సోమవారం మరియు గురువారం అల్లా ముందు ఉంచబడతాయి. అప్పుడు ప్రతి విశ్వాసుడు క్షమించబడతాడు. కానీ ఎవరి మధ్య కపటం ద్వేషం ఉందో వారు తప్ప, అంటే వారిని మన్నించడం జరగదు. ఎవరైతే తమ మనస్సుల్లో ఇతరుల గురించి కపటం ద్వేషం పెట్టుకున్నారో వారిని మన్నించడం జరగదు. వారిద్దరి గురించి అల్లా వైపు నుండి ఏమని మాట వస్తుంది? వారిద్దరిని వదిలేయండి. వేరే ఉల్లేఖనాల్లో ఉంది, ముస్లిం షరీఫ్ లోనే. అందిరు హాదైని హత్తా యస్తలిహా, అందిరు హాదైని హత్తా యస్తలిహా, అందిరు హాదైని హత్తా యస్తలిహా. 3 సార్లు ప్రవక్త చెప్పారు, వీరిద్దరికీ వ్యవధినివ్వండి, వీరిద్దరిని వదిలేయండి, వీరు పరస్పరం సంధి కుదుర్చుకునే వరకు, సులహ్ చేసుకునే వరకు, వీరు పరస్పరం మాటలు మొదలు పెట్టుకునే వరకు వీరిని వదిలేయండి. అంటే ఎప్పటి వరకైతే నీవు తిరిగి నీ ఆ సోదరునితో మాట మొదలు పెట్టవో, నీ మనసులో ఉన్నటువంటి అతని గురించి కుళ్ళును పరిశుభ్రం చేసుకోవో, అప్పటి వరకు అల్లాహు తాలా నిన్ను మన్నించడు. విన్నారా? వారిద్దరిని వదిలేయండి, లేక వారు తమ కపటం ద్వేషం దూరం చేసుకునేంత వరకు వదిలేయండి అని చెప్పడం జరుగుతుంది. సహీ ముస్లిం 2565. ఇద్దరిలో ఇద్దరికీ ఉన్నది కదా, నేనే ఎందుకు మొదలు పెట్టాలి? వాడు ఎందుకు సలాం చేయడు నాకు? ఈ విధంగా ఉంటుంది కదా మనలో. వినండి, ఇద్దరిలో ఎవరు అల్లాతో క్షమాపణ కోరుకుంటాడో అతను తన సోదరునితో కలవాలి, సలాం చేయాలి. ఇలా చేసినప్పటికీ ఎదుటివాడు నిరాకరించి దూరమవుతే మొదటి వ్యక్తి తనపై ఉన్న బాధ్యతను పూర్తి చేసుకున్నవాడవుతాడు. ఇక రెండో వాడు తన నిరాకరణకు తానే బాధ్యుడవుతాడు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజరత్ అబు అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు తను ఉల్లేఖించారు. లా యహిల్లు లిరజులిన్ అన్ యహజురా అఖాహు ఫౌక థలాథి లయాలిన్ లియల్తఖియాని ఫయుఅరిదు హాదా వయుఅరిదు హాదా వఖైరుహుమ అల్లది యబ్దఉ బిస్సలాం. ఏ ముస్లిం అయినా తన సోదరునితో 3 రోజుల కంటే ఎక్కువ సంబంధం తెంచుకొని ఉండుట యోగ్యం కాదు. ఇద్దరు పరస్పరం కలుసుకుంటారు, కానీ ఎడముఖం పిడముఖంతో అనుకోకుండా. ఏదైనా ఒక రోడ్డు మీద ఇతడు ఇటుండి వస్తున్నాడు, అతడు అటుండి వస్తున్నాడు, అయ్యో ఈ దరిద్రుడు నాకెందుకు కనబడ్డాడు, ఇవాళ ఎటు పోవాలి, ఎక్కడ సంధి కూడా లేదు. ఈ విధంగా మనసులో పరస్పరం భావించి దూరమయ్యే ప్రయత్నం చేసేవారు ఏమంటున్నారు ఇక్కడ ప్రవక్త వారు ఏమంటున్నారు? ఫయ్యూరిదు హాదా వయ్యూరిదు హాదా. అతడు కూడా ఇటు ముఖం పెట్టుకుంటాడు, లేదనే ఇక్కడ సంధి దొరికితే అవసరం లేకుండా కానీ అటువైపునే వెళ్తాడు, వేరేవాడు కూడా అలాగే చేస్తాడు. అయితే ఇక్కడ గమనించండి ప్రవక్త వారు ఏమంటున్నారు? వఖైరుహుమల్లదీ యబ్దఉ బిస్సలాం, వారిద్దరిలో మంచివాడు ముందంజ వేసి సలాం చేసేవాడు. ఇక మీ ఇష్టం. ఏ నేను ముందు సలాం చేస్తే నన్ను చిన్నోడు అనుకుంటాడు వాడు, నేను సలాం చేస్తే నా పరువు పోతుంది, నేను ముందు చెయ్యి ముందుకు వేసి కలిస్తే నాది ఏం ప్రిస్టేజ్ ఉంటుంది, ఏ చూసేవారు నన్ను ఏమనుకుంటారు, ఈ విధంగా అనుకుంటారు కదా. ప్రవక్త హదీసుపై ఆచరిస్తే ఎంత గొప్ప పుణ్యం లభిస్తుంది.
అల్లా సంతోషం కొరకు ముందు పడితే అల్లా నుండి క్షమాపణ కోరుకోవడానికి, అల్లాతో క్షమాపణ పొందడానికి ముందంజ వేసి వెళ్తే ఎంత అదృష్టవంతుడు. ఆ విషయాన్ని గ్రహించండి. సహీ బుఖారీలోని హదీస్ 607-7, సహీ ముస్లిం 2560. సంబంధం తెంచుకొనుట ఒకవేళ ధార్మిక కారణం ఉంటే పర్వాలేదు. ధార్మిక కారణం, ఉదాహరణకు నమాజ్ చేయని వారితో లేక దుష్కార్యం చేస్తున్న వారితో సంబంధం తెంచుకోవడం వలన, గమనించండి, షేక్ ఉథైమిన్ రహిమహుల్లా వారు కూడా ఈ మాట చెప్పి ఉన్నారు ఎన్నో సందర్భాల్లో, నమాజు చేయని వారితో లేక దుష్కార్యం చేస్తున్న వారితో సంబంధం తెంచుకుంటే వారు ఆ దుష్కార్యం మానుకుంటారు అన్నటువంటి ఆశ ఉంటే, అనగా అతను సన్మార్గాన్ని అనుసరిస్తే లేక తన తప్పును గ్రహించగలిగితే సంబంధం తెంచుకొనుట తప్పనిసరి. కానీ ఒకవేళ సంబంధం తెచ్చుకోవడం వల్ల, ఒకవేళ దీని వలన అతను తలబిరుసుతనానికి, తిరస్కారానికి, కపటానికి వడిగట్టి మరింత ఎక్కువ పాపంలో కాలు మోపుతాడనే భయం ఉంటే సంబంధం తెంచుకోకుండా మరీ మరీ ఉపదేశిస్తూ ఉపకారం చేస్తూ ఉండాలి. చివరిగా, సమాజంలో ప్రబలి ఉన్న నిషిద్ధ కార్యాల్లో కొన్నింటిని సమకూర్చగలిగినందుకు అల్లాహకే కృతజ్ఞతలు. ఆయన పవిత్ర నామాల వసీలాతో, గమనించండి, బుజుర్గోంక వసీలా కాదు, బాబా వంక ఔలియాక వసీలా కాదు, అల్లా యొక్క పవిత్ర నామముల వసీలా. ఎందుకంటే అల్లా ఏమంటున్నాడు, ఫలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. అల్లాకు ఉత్తమ నామములు ఉన్నాయి, వాటి ద్వారానే, వాటి వసీలాతోనే మీరు దువా చేయండి. ఆయన పవిత్ర నామాల వసీలాతో ఇలా దువా చేస్తున్నాను, ఓ అల్లా, మా మధ్య మరియు పాపాల మధ్య అడ్డుగా ఉండునటువంటి నీ భయాన్ని మాకు ప్రసాదించు. అల్లాహు మక్సిమ్ లనా మిన్ ఖషియతిక మా తహూలు బిహి బైననా వబైన మఆసిక, నీ స్వర్గంలో చేర్పించినటువంటి నీ విధేయత మాకు ప్రసాదించు. అల్లాహు అక్బర్, ఎంత మంచి దువా. తిరిమిజిలో వచ్చినటువంటి హదీస్ యొక్క అనువాదం ఇది, మా తప్పులను పొరపాట్లను మన్నించు, మా పనులలో జరిగిన నీ హద్దుల అతిక్రమను క్షమించు, హలాల్ ప్రసాదించి హరాం నుండి దూరం ఉంచు, నీ దయ మాపై అనుగ్రహించి ఇతరుల నుండి అతీతునిగా చేయు, మా క్షమాపణ తౌబాను స్వీకరించి మా పాపాల్ని కడుగు. ఆమీన్. నీవే వినువాడివి, అంగీకరించువాడివి, చదవను వ్రాయను రాని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి సంతతిపై, వారి సహచరులందరిపై దయా కరుణ శాంతి కురిపించు. సర్వ స్తోత్రాలు సర్వలోకాల పోషకుడు అల్లాహ్ కే తగును. وآخر دعوانا الحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته.